హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా వీడియో అయితే చేశాను, ఆర్బీఐ పేటీఎం అయితే బ్యాన్ అయితే చేసిందని చెప్పి. సో వీడియో చేసిన చాలామంది ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు. సో అక్కడతో బాగానే ఉంది. చాలామంది కొన్ని కామెంట్స్ అయితే పెట్టారు అండ్ కొంతమంది పర్సనల్గా కూడా అడిగారు ఏమిటంటే మా కరెంట్ అకౌంట్ కానీ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఏమవుతుంది, వాలెట్ పనిచేస్తుందా లేదా, పేటీఎం పోస్ట్ పెయిడ్ ఏమవుతుంది, దాంట్లో చాలామంది అమౌంట్ యూజ్ చేసుకున్నారు, చాలామంది అమౌంట్ తిరిగి కట్టక్కర్లేదేమో అనుకుంటున్నారు, అండ్ లోన్ తీసుకున్న వాళ్ళు అండ్ క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్ళు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళు చాలా రకరకాల క్వశ్చన్స్ అయితే అడిగారు. వాటన్నిటికీ ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను, ఏమేమి పని చేస్తాయి, ఏమేమి పని చేయవు, అండ్ ఎవరైతే వీటన్నిటిని యూజ్ చేస్తే మీరేం చేయాలి, వీటన్నిటికీ ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో వీడియో అయితే ఖచ్చితంగా ఎండింగ్ వచ్చి చూడండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అప్డేట్స్ కానీ ఆఫర్స్ కానీ క్యాష్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ కానీ అవన్నీ దాంట్లో పెడుతుంటాను. డిస్క్రిప్షన్లో ఛానల్ కొంది ఫాలో అవుతానండి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని బ్యాన్ చేస్తూ ఆర్బీఐ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో మెన్షన్ చేస్తుంది క్లియర్గా, ఫిబ్రవరి 29 వరకు మాత్రమే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అన్నీ కూడా వర్క్ అవుతాయి, ఆ తర్వాత వర్క్ అవ్వు అని. అందులో ఏమైనా అమౌంట్ ఉండిపోతే ఫిబ్రవరి 29 తర్వాత కూడా మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు, అప్ టు ఎంతైతే మీ వాలెట్లో కానీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుందో అంతవరకు మాత్రమే యూజ్ చేయగలరు, తర్వాత అది వర్క్ అవ్వు. ఇదైతే క్లియర్ మెన్షన్ చేసింది. ఇది అయిపోయిన తర్వాత పేటీఎం కూడా రెస్పాండ్ అయ్యింది, ఈ యొక్క బ్యాన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దాంట్లో ఏం మెన్షన్ చేసిందని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్కన చూడండి, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అండ్ అసోసియేట్ ఆఫ్ OCL 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ రిసీవ్స్ ఆర్బీఐ డైరెక్షన్స్ OCL టు ఎక్స్టెండ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ విత్ లెండింగ్ థర్డ్ పార్టీ బ్యాంక్స్ టు డిస్ట్రిబ్యూట్ పేమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొడక్ట్స్. సో వీళ్ళు క్లియర్ మెన్షన్ చేసింది ఏంటంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని బ్యాన్ చేసినా కూడా 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ అనేది వేరే థర్డ్ పార్టీ బ్యాంక్స్తో టైఅప్ అయి ఖచ్చితంగా మీకు ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో మీరు ఇప్పటిదాకా యూజ్ చేస్తున్నవి అవి కంటిన్యూ చేస్తానని చెప్తుంది. ఇక్కడ 197 కమ్యూనికేషన్స్ మధ్యలో ఎందుకు వచ్చిందంటే ఇదే మెయిన్ హెడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది దీని కింద ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆర్డర్లో చూపిస్తాను. ఫస్ట్గా 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది, దాని కింద పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, దాని తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకులోనే కొన్ని సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఆ సర్వీసెస్ ఏంటంటే పేటీఎం వాలెట్ ఉంది, పేటీఎం ఫాస్టాగ్ ఉంది, యూపీఐ ఉంది, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ అండ్ మొబిలిటీ కార్డ్స్, ఇవన్నీ కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. సో ఇప్పుడు ఏవైతే ఇప్పుడు సర్వీసెస్ చెప్పానో ఇవన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి, ఎందుకంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాన్ అయింది కాబట్టి. కానీ ఇక్కడ 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ అయితే అలాగే ఉంది, అది మెయిన్ హెడ్ కాబట్టి. సో ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఏవైతే సర్వీస్ ఇచ్చిందో అవి కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. కేవలం నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అవి మాత్రమే బ్యాన్ అయ్యాయి, రిమైనింగ్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నీ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో రిమైనింగ్ సర్వీసెస్ ఏంటనే చూద్దాం. సో అందులో చూసుకున్నట్టయితే ఫిక్స్డ్ డిపాజిట్, సో ఎఫ్డీ ఎవరైతే చేశారో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎఫ్డీ మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే మీరు డిపాజిట్ చేయలేదు, వేరే బ్యాంక్స్ లెండింగ్ పార్ట్నర్స్ ఉంటాయి వాటిలో మీరు ఈ యొక్క ఎఫ్డీ వెళ్తుంది, అక్కడ నుంచి మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ మీకు పర్సనల్ లోన్, పర్సనల్ లోన్ కూడా సేమ్, సో ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకుని మీకు ఐడియా ఉంటుంది లెండింగ్ పార్ట్నర్స్ ఉంటారు. సో కాబట్టి మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని ఈ యొక్క లెండింగ్ పార్ట్నర్స్ మీకు పర్సనల్ లోన్ అయితే ఇస్తారు. అండ్ ఇన్సూరెన్స్ కూడా సేమ్, మనకి బైక్ కానీ కార్ కానీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు పేటీఎం యాప్లో, దానికి కూడా కొన్ని పార్ట్నర్స్ ఉంటారు వాళ్ళు ఇష్యూ చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్ కూడా ఉంది, సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు మీరు, సో దానికి కూడా సో వేరే పార్ట్నర్స్ ఉంటారు. సో అండ్ పేటీఎం మనీ యాప్, సో ఇది కూడా సేమ్, ఇది కూడా వేరే బ్యాంక్స్తో టైఅప్ అయ్యే మీకు ఈ యాప్ అనేది రన్ అవుతుంటుంది. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో వీటికి కూడా లింక్ అయితే లేదు కాబట్టి వీటిని మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. పేటీఎం పోస్ట్ పెయిడ్ యూజ్ చేసుకున్నాను, అమౌంట్ రీపేమెంట్ చేయాలా వద్దని అడుగుతున్నాను. చేయాల్సిందే, ఎందుకంటే దాన్ని ఇష్యూ చేసింది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కాదు, నాకైతే ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ వారు ఇష్యూ చేస్తారు, మీకు వేరేది అయ్యి ఉండొచ్చు కాబట్టి మీకు పార్ట్నర్ బట్టి ఖచ్చితంగా మీరు పే చేయాల్సిందే, ఎటువంటి ఛాన్స్ లేదు. అండ్ పర్సనల్ లోన్ అంటే పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా రీపేమెంట్ చేస్తూ ఉండండి, లేకపోతే కనుక ఛార్జెస్ పడిపోతాయి. ఇక్కడ బ్యాన్ అన్నారని చెప్పి మీరేమీ సంతోషంగా ఉండద్దు, బ్యాన్ అనేది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించింది, వీటికైతే కాదు. అండ్ అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్ కానీ పేటీఎం మనీ కానీ అవన్నీ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. అండ్ అంతేకాకుండా క్రెడిట్ కార్డ్, సో మనకి ఇందులో మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వస్తుంది పేటీఎం సంబంధించి, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇష్యూ చేశారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, కంటిన్యూ అవుతుంది, యూజ్ చేసుకోవచ్చు. కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రమే ఆగిపోయింది. నెక్స్ట్గా తెలుసుకోవాల్సింది మెర్చెంట్ అకౌంట్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే మెర్చెంట్ అకౌంట్ ఉంటే మీకు ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ అయినా ఉంటుంది, లేదా సౌండ్ బాక్స్ కానీ, లేదంటే మనకి POS మెషిన్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అట్ ప్రజెంట్ వర్కింగ్లోనే ఉన్నాయి.
తర్వాత కూడా వర్క్ అవుతాయి, ఎటువంటి ఇంపాక్ట్ అయితే లేదంటున్నారు. వాళ్ళైతే క్లియర్ మెన్షన్ చేశారు, వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ఉంటారు కదా బ్యాంక్ది, సో ఆ బ్యాంక్ని చేంజ్ చేస్తా, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అవైతే కంటిన్యూ అవుతూనే ఉంటాయి, సో మీరు ఎటువంటి భయపడద్దు అని అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఏవైనా వాటిని యూజ్ చేస్తుంటే కంటిన్యూ యూజ్ చేసుకోండి. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ పేమెంట్స్ వస్తాయి కదా, వాటి సెటిల్మెంట్ అనేది మీ వేరే బ్యాంక్కి ఇచ్చుకోండి. ఎవరైనా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యూజ్ చేస్తూ దాన్ని మెర్చెంట్ అకౌంట్కి సెటిల్మెంట్కి ఇచ్చారనుకోండి, దాన్ని చేంజ్ చేసుకుని మీ మెయిన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెట్ చేసుకోండి. అప్పుడు ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏవైతే బ్యాన్ అయిపోయినాయి అవి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఫస్ట్గా పేటిఎం వాలెట్, పేటిఎం వాలెట్ అనేది మాకు బాగా పాపులర్, అది అందరూ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. దాన్ని అయితే వాళ్ళు ఇప్పుడు రీప్లేస్ అయిపోతున్నారు, అది కూడా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా వేరే అదర్ బ్యాంక్స్తో టైఅప్ అయి పేటిఎం వాలెట్ని మళ్ళీ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అది ఎప్పుడు అవుతుందో తెలియదు, చూద్దాం. అండ్ తర్వాత ఫాస్ట్ ట్యాగ్ని మాత్రం వాళ్ళు అయితే మిస్ చేయలేదు. వితిన్ 2 వీక్స్లోగా వాళ్ళు వేరే బ్యాంక్తో టైఅప్ అయి మీకు ఫాస్ట్ ట్యాగ్ని మళ్ళీ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో అది ట్విట్టర్లో కూడా ఉంది. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫాస్ట్ ట్యాగ్ ఎవరికైతే ఉందో, ఇన్ కేస్ అమౌంట్ ఏమైనా ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇలాగ మళ్ళీ వస్తే కనుక మళ్ళీ రీఛార్జ్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్, పిఓఎస్ మిషన్స్ కూడా కొంచెం అప్డేట్ అవుతాయి మనకి బ్యాంక్స్ మారిన తర్వాత. అట్ ప్రజెంట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంకే ఉంది ఫిబ్రవరి 29 వరకు. టైం ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు, సో కాబట్టి వెయిట్ చేయండి. ఇలాగ వేరే బ్యాంక్ వస్తే ఇవి రీప్లేస్ అయిపోతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా వేరే సర్వీసెస్ ఏవైతే ఇప్పుడు మనం మిస్ అవుతున్నామో అవన్నీ కూడా అప్పుడు రీప్లేస్ అవుతాయి వేరే బ్యాంక్తో. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ నేమ్ వస్తుంది అక్కడ, అంతే. మిగతాదంతా సేమ్ ఫీచర్స్ ఉంటాయి, ఎలా ముందు వాడామో అలాగే వాడుకుంటాం. తేడా ఏంటంటే అక్కడ మనకి ప్రీవియస్గా పవర్డ్ బై లేదా ఇష్యూడ్ బై మనకి స్పాన్సర్డ్ బై పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉండేది, ఇప్పుడు వేరే బ్యాంక్ వస్తుంది, అంతే తేడా. ఇప్పుడు లాస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని మెయిన్ బ్యాంక్గా యూజ్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా వేరే బ్యాంక్కి షిఫ్ట్ అవ్వాల్సిందే. అది ఏదైనా మీరు పేటిఎం బ్యాంక్ని ఎక్కడైనా మనీ రిసీవ్ అవ్వడం కోసం సెట్ చేసుకుంటే ప్రైమరీ బ్యాంక్ కింద, దాన్ని చేంజ్ చేసుకుని వేరే బ్యాంక్ పెట్టుకోండి. లేదా పేటిఎం వాలెట్ని ఎక్కడైనా లింక్ చేసుకుంటే పేటిఎం మనం పేమెంట్ చేయడానికి కానీ రిసీవ్ అవ్వడం కానీ, సో ఎక్కడైనా సెట్ చేస్తే దాన్ని కూడా చేంజ్ చేసుకోండి. మన ఫిబ్రవరి 29 వరకు టైం ఉంది, ఆ తర్వాత ఉంటే కనుక మీకు వచ్చే మనీ ఆగిపోతుంది, ఎందుకంటే అకౌంట్స్లో డిపాజిట్ అవ్వదు. విత్డ్రా అవుతుంది ఉంటే అమౌంట్ ఏమైనా కానీ డిపాజిట్ అవ్వదు. కాబట్టి చూసుకోండి ముందుగానే, అవన్నీ అన్లింక్ చేసుకోండి, వేరే బ్యాంక్తో రీప్లేస్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఎవరైనా ఎఫ్డి చేస్తుంటే దాన్ని కూడా బ్రేక్ చేసుకొని తీసుకోండి, ఇన్ కేస్ తర్వాత వేరే అకౌంట్ వస్తే మళ్ళీ ఎఫ్డి చేసుకుందారు. సో ఓవరాల్గా మనకి అప్డేట్ అయితే ఇది. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి డీటెయిల్గా వీడియో చేస్తాను. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.